ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కానీ నిన్న వచ్చిన పాటలో తెలంగాణ అస్తిత్వం లేదు, తెలంగాణ భావోద్వేగం లేదు, తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఆ ఉద్విగ్న క్షణాలు ఆస్వాదించిన క్షణాలు ఆ పాటలో కనిపించడం లేదని అంటున్నారు. ఏ పాటలో లేదు? అది 2.5 నిమిషాలన్నా 13.5 నిమిషాలు లేదు, 2.5 నిమిషాల్లో కూడా లేదంట. అంటే వాళ్ళకు మెదడే లేదని చెప్తాను నేను. ఎందుకంటున్నానంటే ఏదో ఒకటి అలిగేషన్ చేయాలి కదా. ఇప్పుడు ఒట్టం మాటలు మాట్లాడకపోతే మీరు గొట్టం ముందడ పెట్టారు. ఈ ఒట్టం మాటలు మాట్లాడినప్పుడే కదా టీవీలో గొట్టాలు ముందుకు వచ్చేది. అరే మీ బతుకులు సొట్టలు పోయిన ఇత్తడులు అయిపోయింది. మీరు పుత్తడి అని పున్నమి నాటి చంద్రుని మాటలు మాట్లాడద్దు. ఏనవా సొట్టలు పోయిన ఇత్తడి అయిపోయినరు, ఇప్పుడు చిత్తడే మిగిలింది మీకు. ఎందుకు ఆ భావోద్రేకం లేకపోతే నిన్న జనాల నుంచి అంత ఆనందహేళ రాదు. ఒకవేళ ఎవరో చెప్పినట్టు నిన్న ఉన్న పాటకు ఇంతవరకు ఉన్న పాట నేను అడుగుతా రమేష, ఇక బతుకంత కొట్లాడేనారా? ఇక అంటే ఇప్పుడు కొట్టుకుంటుర్రా తెలంగాణ కోసం? ఏమన్నా మీ రాజకీయ దురుద్దేశాలు కొట్టుకుంటారు, మీరు కొట్టుకోరు. పాటలేందుకు కొట్టుకుంటారా? ఓకే, ప్రజలకు ఒక చిన్న ఆలోచన కలిగియాలి కదా, ప్రజలకు దాన్ని చుట్టరికము చేయాలి కదా, ప్రజానుబంధాన్ని వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలి కదా. కీరవాణి ఈ పాట ఇప్పుడు కొత్త పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకున్నది మీరేనా? నేనే. అయితే ఇప్పుడు ఒక వాదన తీసుకొస్తున్నారు, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిని ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు, తెలంగాణకు సంబంధించిన కళాకారులు పాడే కళాకారులు ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మ్యూజిక్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఎందుకు అందశ్రీ కీరవాణి ఎంచుకున్నారు? ఒక మాట మాట, మీ ఐడెంటిటీ క్రైసిస్ నాకు అర్థమైంది. చాలా గొప్ప వాళ్ళు మీరు, ప్రాంతీయత మీద మీకు ఎంత ప్రేమను ఎంత ప్రాణ ప్రతిష్టనో నాకు తెలియదు. మాట్లాడేటోడు ఎప్పుడు ఉద్యమంలో నాతో నడిచినోడు లేడే. ఏ నేను పుట్టని నేల మీద పుట్టారా మీరు? ఎప్పుడన్నా మీరు ఉద్యమంలో కలిసి నడిచారా? అనుకుందాం అదే కరెక్ట్ అనుకుందాం, 100కి 100 వాళ్ళు మీకు ఓటేస్తా. మీరు కట్టుకున్న బట్ట తెలంగాణ మొగ్గం మీద నేసిందేనా? మీరు తినే పిడికడు ముద్ద మీ తెలంగాణ భూమిలో పండించిన మీ అయ్య పండించిందేనా అది? ఏయ్ మీ అవసరాలకు పట్టణాన్ని కాలు పడతారు, కట్టుకొని చుట్టాలు కట్టుకుంటారు. అరే నిన్న రామకృష్ణ వాడిచ్చింది మీ సారే కదా, మరి ఆయన విజయనగరం అయిన ఆయన వాడిచ్చిన్నాడు, తప్పేం లేదు మీకు. ఆడ ఆంధ్రోళ్ళు కనవల్లే అనుకుందాము. తెలంగాణ ఉద్యమం ఎంత పవిత్రమైందో దానికంటే 1000 రెట్లు పవిత్రమైంది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ రాసినోడు తెలంగాణోడే అనుకుందాము, తెలంగాణ అయినే. మరి సంగీతము చేసింది రహమాను, ఏం దాన్ని ఏం సపోర్ట్ చేయలేదు ఎప్పుడు? మొన్న ఆ యాదగిరి గుట్టకు చెప్పింది నిన్న మొన్న, అంత మీద పడుతున్నారు కదా, దానికి ఒక్క జవాబు లేదు. అయినా చెల్లని పైసలకు గీతలు ఎక్కువని నానుడు ఉంది నానా. అయితే కీరవాణి రావడం వల్ల పాట పరువేం పోలే, పాట పరువు ఆకాశం ఎత్తు పెరిగింది తప్ప. అయితే వాళ్ళు మాకు కళాకారులు లేరా? ఉన్నారు. ఎవరు లేరన్నారు? ప్రతి దగ్గర ఉంటారే, ఒకడు చిన్నగా ఉంటాడు, ఒకడు పెద్దగా ఉంటాడు, ఒక్కని సైజు ఒకనికి అందదు, అది నేచర్ ధర్మం అది. ఒక్క మాట అడుగుతా మిమ్మల్ని, మా కళాకారులు లేరా అంటే నా రచనకు 10 ఏళ్ళు అవమానం జరిగినప్పుడు ఏం చేసిండ్రు సార్ మీరు? ఇదే తెలంగాణ కళాకారులు ఇప్పుడు కోసం చేసేవాళ్ళు కాదా? సారుకు సాటు మాటుకు ఏ ఇడ పెట్టు నిలవన్ను, ఇడ కాళ్ళు కట్టుకొని కడుపులో తలబెట్టుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సారు మెప్పు కోసం ఒక్క పూట చప్పట్లు కొట్టినా బతికిదాలనుకున్నారు. ఓరిని 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 ఒక్కొక్కడు టీవీలల్లా ఏమ్రో అని బెదిరిస్తున్నారు. నన్ను బెదిరించేటోడు ఎలా ఉండాలనో తెలుసా? నన్ను బెదిరించేటోడు నన్ను తలదన్నేటట్టుంటే ఆ బెదిరింపులకు నేనే తల ఒగ్గుతా కదా. తల ఒగ్గేటోడు నన్ను బెదిరిస్తే ఎట్లుంటుంది రమేష? అడుగడుగున అమ్ముడు పోవడానికి ఇంకొకటి కూడా అడుగుతా. మీరు కాంగ్రెస్కు రేవంత్కు ఏ బిస్కిట్లకు పోయిండు అన్నారు. ఏది ఎమ్మెల్సీయా, భాషా సంఘమా, సాంస్కృతిక సరదా, ఈ మూడిట్లో ఏ చూస్ చేసుకున్నారు ఇంతకు? నేనా? మీ కళ్ళు కనబడకపోతే ఏమైనా పెట్టుకొని రావు కళ్ళల్లా, మీ చెవులు వినబడకపోతే ఏదైనా రసం పోసుకోండి. ఏమన్నా నేను? నువ్వు సారులాగా తీరు మారితే జుట్టుకు గజ్జగట్టి
ఊరేగిస్తా నా పని అదే అని చెప్పిన కదా. నిన్న ఎమ్మెల్సీ కూడా ప్రకటించారు, ఏం పెట్టుకున్నారో మీరు. ఈ నుంచి ఇనకపోతే ఢిల్లీ నుంచి కూడా ఫోన్ చేసిండ్రు, అరే సింహాన్ని సింహంగా బతకని అంటారు, కుక్క బిస్కిన్లు ఎందుకన్నా. మరి మీరు అమ్మ పాట అంటున్నారు, నమ్మకమే మా పాట అంటున్నారు, ప్రాణమే మీ పాట అంటున్నారు, ఇంచుల కొద్ది అమ్ముకుంటున్నారు కదయ్యా. మీరు పాట అంటే అమ్మన్నప్పుడు మీ టీవీలల్లో మీ మీడియాలల్లో తూకాల కొద్ది పాటను అమ్మని అమ్ముకుంటురు కానీ ఏమనాలే మిమ్మల్ని. మరి నేను పదవులా, నాకు పదవిచ్చే పటాతోపం ఇక్కడ ఎవరికి లేదు. మీరు అనుకున్నట్టు నేను దేన్ని సూడు చేసుకోలే. నేను అనుకోవడం లేదు. ఇప్పుడు పాట రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందిన తర్వాత, మీ పాటకు పట్టం కట్టిన తర్వాత మిమ్మల్ని గౌరవించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించాలని కోరుకున్నప్పుడు మీకేదైనా ఇప్పుడు అనుకున్నదంటే ఒక సాంస్కృతిక సారదో లేదా ఎమ్మెల్సీనో లేదా భాషా సంఘానికి చైర్మన్గానో చేస్తే అందరిశ్రీ అంగీకరిస్తారా, తీసుకుంటారా బాధ్యతని? మీరే నిర్ణయించుకోలేదు. నా కోసం అంత స్టడీ చేస్తున్నారు కదరా. ఒకటే గుర్తుపెట్టుకున్నాను, ఒక గొప్ప ప్రకృతి ధర్మాన్ని చెప్తున్నాను. కాకి కోకిలను కంటుంది, ప్రకృతి ధర్మం కాదు. కాకి కోకిలకు కూడా అమ్ముంటుంది, కోకిలకు గూడు ఉండదు, ప్రకృతి ధర్మాలల్లది. మరి కాకి గూటిలో పుట్టిన కోకిల కోకిలను కన్న కాకి ఎప్పుడన్నా కోకిలైందా? కాలేదు కదా. అంతే కదా. మరి నా డిఎన్ఏలో ఉన్నది ఒక ధర్మం, నా జెనెటిక్లో ఉన్నది ఒక ధర్మం. తప్పేం కాదు కదా, మీరు భాషా సంఘానికి తీసుకొని ఇంకా మీ మీ కవి హృదయం. అరే నేను ఒక్కని కింద పనిచేయనే 74లో జీతం ఊకున్ననాడే నిర్ణయించుకున్నా, జీతం ఊకున్ననాడే. మా గోరిల్లబాయి కాడ మా మునీర్ చెట్టుకు జీతం ఉన్నా. ఆ రోజే జీతం ఊకుంటే మాత్రం బతుకులు ఒకని కింద జీతం ఉండను.